టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్ లో ఉన్నాడు వరుస సెంచరీలు బాదిన ఈ యంగ్ డైనమైట్ భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాడు ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు గతేడాది గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలవడంలో శుభన్ గిల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే నూట ముప్పై ఐదుకు పైగా స్ట్రైక్ రేట్ తో మొత్తంగా నాలుగు వందల ఎనభై మూడు పరుగులు సాధించిన గిల్ ఖాతాలో నాలుగు అర్ధ శతకాలున్నాయి ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటికే టీ మీడియా తరఫున పలు రికార్డులు బద్దలు కొట్టిన గిల్ ఐపీఎల్లోనూ మరింత మెరుగ్గా రాణించి ఈ గణాంకాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నాడు ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి చేసిన వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ గా మారాయి శుభ్మన్ కిల్ తమ భవిష్య నాయకుడు అని విక్రమ్ పేర్కొన్నాడు సమీప కాలంలో అతడు గుజరాత్ కెప్టెన్ గా ఎదుగుతాడని అందుకు అన్ని విధాలా అర్హత కలిగి ఉన్నాడని చెప్పుకొచ్చాడు భవిష్యత్తులో లో శుభ్మన్ మా జట్టు నాయకుడు కాగలడా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెబుతా అయితే ఇంతవరకు ఈ విషయంపై పూర్తి స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు జట్టును ముందుండి నడిపించగల నాయకత్వ లక్షణాలు గిల్లో మెండుగా ఉన్నాయని విక్రమ్ సోలంకి చెప్పుకొచ్చాడు